మన గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు సంబంధించిన విద్యార్థుల పేపరు దిద్దేటువంటి విషయంలో మన గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు అయినాయి. కానీ ఇప్పటి వరకు మరి ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ జరగలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గతంలో ఏదైతే లెక్చరర్లు కానీ టీచర్స్ కానీ పేపర్ దిద్దేటువంటి సాంప్రదాయం ఉండే, కానీ కొత్తగా ఈరోజు మరి ఒక ప్రైవేట్ సంస్థకు ఇచ్చి ప్రైవేట్ సంస్థకు ఏదైతే అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ద్వారా ఏదైతే ప్రభుత్వం పేపర్ దిద్దిచ్చిందో మరి ఎక్కడ కూడా ఇలా రీవాల్యుయేషన్ కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. విచిత్రం ఏంటంటే ఒక స్టూడెంట్కు పాపం ఫస్ట్ ఇయర్లో 90 మార్కుల పైసలు, సెకండ్ ఇయర్లో 3 మార్కులు, మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తే 97-98 మార్కులు వస్తాయి. అదేవిధంగా ఇవాళ దాదాపు రాష్ట్రంలో 21 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళంతా కూడా మెరిట్ స్టూడెంట్లు, వాళ్ళంతా కూడా 90 నుంచి 100 మధ్యలో మార్కులు వచ్చేటువంటి స్టూడెంట్లు వాళ్ళందరూ. ఇవాళ ఒక్కొక్కరు ఫెయిల్ అయ్యి 0 మార్క్స్ 1, 2, 3 ఇట్లా 5-10 మార్కులతోని వాళ్ళందరూ కూడా ఆ ఏవైతే ఆ మార్కులను చూసుకొని వాళ్ళందరూ కూడా ఏదైతే మాకు ఇంత చదివినా కూడా మార్కులు రాలేదని చెప్పి మరి నైరుత్యంలో వాళ్ళంతా కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్యలన్నీ కూడా అవి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోలే, ఇవాళ విద్యార్థులను ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇలా హత్య చేసినారు. అది ప్రభుత్వ హత్యలు, అవి కేసీఆర్ చేసినటువంటి హత్యలు తప్ప ప్రభుత్వ హత్యలు తప్ప ఇవాళ అవి ఆత్మహత్యలు కాదు. ఇవాళ వాళ్ళందరూ 21 మంది చనిపోయినంటే ప్రభుత్వ నిర్వాహకం, ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంస్థకు ఈరోజు పేపర్ దిద్దేటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పింది. అప్పచెప్పి ఇలా కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఏదైతే ఇవాళ పేపర్ దిద్దేటువంటి ఏదైతే ప్రైవేట్ కంపెనీతో దాని కోట్ల రూపాయలు కట్టబెట్టడం కోసం చేసినటువంటి నిర్వాహకం, ఇవాళ గత 15 రోజుల నుంచి పేపర్లలో మీడియాలలో కోకొల్లుగా వస్తూ ఉంటే కూడా 4 రోజుల కింది వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. 4 రోజుల కింద ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మరి సంపత్ గారు కానీ ఏదైతే ఇంటర్ బోర్డు దగ్గర ధర్నా చేసి పెద్ద ఎత్తున పిల్లల తల్లిదండ్రులతో పేరెంట్స్తో ధర్నా చేస్తే ఆ రోజు స్పందించి మరి అశోక్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఏదైతే మేము పేపర్ రీవాల్యుయేషన్ ఏదైతే మళ్ళా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని ఇవాళ ఒక్కొక్క విద్యార్థి 750 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మళ్ళీ తిరిగి పేపర్ రీవాల్యుయేషన్ అడిగితే ఆ డబ్బులు విద్యార్థులు ఎందుకు పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ చనిపోయినటువంటి విద్యార్థులను కానీ చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలు కానీ ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెను వెంటనే ప్రభుత్వం స్పందించి సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణకు ఆదేశించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.